21 నుండి 30 వరకు గల సంఖ్యల పరిచయం. హలో మిత్రులారా, నేను చిలకని. ఈ పాఠ్యాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈ పాఠంలో మీరేం నేర్చుకుంటారో చూద్దాం. 21 నుండి 30 వరకు సంఖ్యలు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం. పిల్లలు, ఈరోజు చాలా వేడిగా ఉంది. ఈరోజు తమ వీధిలోకి వచ్చే ప్రజలందరికీ పానీయం ఎందుకు ఇవ్వకూడదని చోటు అనుకున్నాడు. అమ్మా, ఈరోజు నేను వీధిలోకి వచ్చే ప్రజలందరికీ పానీయం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తారా? అవును, ఖచ్చితంగా చోటు. నేను పానీయం చేసి నీకు ఇస్తాను. నువ్వు వాటిని ఒక పళ్ళెంలో అమర్చిపెట్టు. అలాగే అమ్మా. చోటు, ఒక పళ్ళెంలో 10 పానీయాలు మాత్రమే సరిపోతాయి. పళ్ళెంలో ఎన్ని గ్లాసులు ఉన్నాయో నువ్వు లెక్కించగలవా? పిల్లలు, ఇప్పుడు పళ్ళెంలో ఎన్ని పానీయాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం. అమ్మా, ఇప్పుడు పళ్ళెంలో 9 పానీయాలు ఉన్నాయి కదూ? అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. దీని అర్థం ఏంటంటే చోటు, ప్రస్తుతం మన వద్ద 9 ఒకట్లు ఉన్నాయి. అవునమ్మా, నాకు గుర్తుంది. ఇప్పుడు మనం ఈ పళ్ళెంలో మరో గ్లాస్ పెడితే అది 10 గ్లాసుల సమూహంగా మారుతుంది. మరియు మేము దాన్ని 10 అని పిలుస్తాము. సరిగ్గా చెప్పావు చోటు. లలు, చోటు వాళ్ళమ్మ ఎన్ని గ్లాసుల పానీయం తయారు చేసి ఇచ్చిందో మీరు చెప్పగలరా? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు. చోటు దగ్గర 10 గ్లాసులు గల రెండు పళ్ళాలు అంటే 2 పదులు. దీని అర్థం ఏంటంటే చోటు దగ్గర 20 పానీయాల గ్లాసులు ఉన్నాయి. చోటు మరియు ఆర్తి కలిసి అన్ని పానీయం గ్లాసులు పంచేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా పానీయం యొక్క అవసరం పడింది. అమ్మా, మీరు మాకు మరికొన్ని పానీయం గ్లాసులు ఇవ్వండి. అలాగే చోటు, ఇది తీసుకో. నేను మరికొంచెం పానీయం తయారు చేశాను. నువ్వు ఇవి పళ్ళెంలో పెట్టుకుని తీసుకువెళ్ళు. సరే, అలాగే అమ్మా. పిల్లలు, చోటు మరియు ఆర్తి కలిసి ఎన్ని గ్లాసుల పానీయాన్ని పంచారో చెప్పగలరా? చూద్దాం. మొదట చోటు 10 గ్లాసుల 2 సెట్లను పంపిణీ చేశాడు, అంటే 20 గ్లాసుల పానీయం. ఆపై మరో 5 గ్లాసులు, 21, 22, 23, 24, 25. చోటు 25 గ్లాసుల పానీయం పంచారు. పిల్లలు, ఈ 25 గ్లాసులలో 2 అంటే 2 పదుల ఒకట్లు మరియు 5 అంటే 5 ఒకట్లు. కొంత సమయం తర్వాత చోటు వద్దకు మరికొంతమంది స్నేహితులు వచ్చారు మరియు చోటు తల్లి వారికి మరికొంచెం పానీయం తయారు చేసింది. ఇప్పుడు అమ్మ ఎన్ని గ్లాసుల పానీయం తయారు చేసిందో చూద్దాం. చోటు మొత్తం 25 గ్లాసుల పానీయం, ఆపై మరో 5 గ్లాసులు. అయితే అవి 26, 27, 28, 29, 30, అంటే 30 గ్లాసుల పంపిణీ చేశాడు. దీనిని మనం ఇలా రాస్తాము. కాబట్టి పిల్లలు, 30లో 3 పదులు మరియు 0 ఒకట్లు ఉన్నాయి. దీని అర్థం పిల్లలు, నేడు చోటు ఇంట్లో 30 గ్లాసుల పానీయం తయారైంది. అయితే పిల్లలు, ఇవాల్టికి మరి ఇంతే. ఈ వీడియోలో మీరు 21 నుండి 30 వరకు సంఖ్యలు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవటం నేర్చుకున్నారు. తరువాతి వీడియోలో మనం 31 నుండి 40 వరకు సంఖ్యలు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవటం నేర్చుకుందాం. అంతవరకు సెలవు పిల్లలు.